శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మరికొద్ది రోజుల్లోనే భారత ప్రథమ పౌరుడి ఎన్నిక అంటే రాష్ట్రపతి గారి ఎన్నిక జరగబోతోంది. కొత్త రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు, మీరా కుమార్ గారు ప్రధానంగా పోటీ పడుతున్నారు. రామ్నాథ్ కోవింద్ గారు ఎన్డీఏ తరఫున పోటీ చేస్తుంటే, మీరా కుమార్ గారు యూపీఏ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి మహావ్యక్తులు. మీరా కుమార్ గారు 31 మార్చి 1945 బీహార్లోని అరాహ జిల్లాలో పుట్టారు. ఆవిడ వృషభ లగ్నంలో పుట్టారు. లగ్నాన్ని ద్వితీయంలో శని రాహువులు, మరి చతుర్థంలో గురుడు, 6వ స్థానం తులలో చంద్రుడు, 8వ స్థానం ధనుసులో కేతువు, 10వ స్థానం కుంభంలో కుజుడు, 1వ దశంలో రవి ఉన్నప్పుడు ఆవిడ పుట్టడం జరిగింది. లగ్నాధిపతి అయిన శుక్రుడు బుధుడితో కలిసి 1వ స్థానమైన మేషంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితులన్నీ చక్కగా పరిశీలించడం జరిగింది. అట్లాగే ఎన్డీఏ తరఫున అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు 5 సెప్టెంబర్ 1946 జన్మించారు. కాన్పూర్కు సమీపంలోని డేరాపూర్లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన మీనలగ్నంలో జన్మించారు. మరి తృతీయంలో రాహు ఉన్నాడు అంటే వృషభంలో, కర్కాటకంలో శని, రవి బుధులు సరిగ్గా సింహంలో ఉన్నారు, కుజుడు కన్యారాశిలో ఉన్నాడు, శుక్రగురులు తులారాశిలో ఉన్నారు, కేతువు వృశ్చిక రాశిలో ఉన్నాడు, చంద్రుడు 10వ స్థానమైనటువంటి ధనుసులో ఉండటం జరిగింది. ఈ గ్రహస్థితులన్నీ కూడా చక్కగా బేరీజ్ వేసుకొని చూస్తే 10వ స్థానంలో ఒక సాఫ్ట్ గ్రహం ఉన్నవాళ్ళు అంటే ఒక సాత్విక గ్రహం ఉన్నవాళ్ళు రాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే రాష్ట్రపతికి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో తప్ప ఎక్కువగా ఆయన ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగపరంగా ఇవ్వబడలేదు. రబ్బర్ స్టాంప్ అంటూ కూడా విమర్శలు చేసిన వారు కొందరున్నారు. ఈ కారణాల దృష్ట్యా లగ్నం నుంచి 10వ స్థానమైన అంటే వృత్తిస్థానమైన ధనుసులో చంద్రుడు ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు గెలవబోతున్నారు. అట్లా ఇట్లా గెలవడం కూడా కాదు, ఏదో 70%, 72% అని కూడా కొంతమంది అంటున్నారు. అంతకన్నా కూడా భారీ మెజారిటీతో, రికార్డు స్థాయి మెజారిటీతో ఆయన రాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు. వారి యొక్క నేతృత్వంలో మనం అందరం కూడా మంచిని కాంక్షిస్తాం. భారతదేశం బాగా అభివృద్ధి చెందాలని, ఒక ఉత్తమోత్తమ రాష్ట్రపతిగా ఆయన మారి మనందరికీ కూడా ఆదర్శంగా నిలబడతారనటంలో ఎలాంటి సందేహం లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. 9848505854790525233875. స్వస్తి.